ద్వేషాలు లేని భారత్ నిర్మించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటున్నారని అన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ప్రధాని మోదీని మరో ప్రధాని చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వానికి లేనటువంటి ఒక సానుకూల పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తాం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు కూడా ఈరోజు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. పీవైపా మోడీ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ప్రజలు చర్చిస్తున్నారు. అన్ని సర్వేలలో కూడా ప్రధానమంత్రి గారి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి పోటీగా ఎవరినైనా ఏ పార్టీ అభ్యర్థినైనా పోల్చి చూస్తే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా విచక్షణతో ఆలోచన చేస్తా ఉన్నారు, చాలా చైతన్యంతో ఆలోచన చేస్తా ఉన్నారు. మోడీ గారి నాయకత్వం మళ్ళీ కావాలని రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు.